ఈ మాటలు జీవితంలో ఫెయిల్ అవుతున్న వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఫెయిల్ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. అందరూ పాస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఏం చేయకుండానే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, లవ్లో కానీ, కెరియర్లో కానీ, లేకపోతే భవిష్యత్తులో నేను ఇంకేం చేయలేను, నా పని అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ మన జీవితంలో మనం ఎప్పుడు పైకి ఎదుగుతామంటే ఫెయిల్ అయినప్పుడే రెండంతల శక్తితో, రెండంతల బలంతో మనం ముందుకు వెళ్తాం. అలా ఫెయిల్ అవుతున్నామని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఇదిగో ఫెయిల్ అవుతున్న వాళ్ళ వైపు దేవుడు చూసి ఒక మాట అంటున్నాడు, నువ్వు లోకంలో తిరిగి అలసిపోయావేమో, ఇప్పుడైనా నా వైపు చూడు, నా వైపు చూడు, నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించిన ఎడల నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తానని ప్రభువైన యేసు ఆయన మనందరి వైపు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఫెయిల్ అయిపోయావా, నీ బ్రతుకులో ఫెయిల్ అయిపోయావా, అయితే ఈ మాటలు నీ కొరకే. నువ్వు దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు, దేవుడే నిన్ను అన్నిట్లో ఫెయిల్ అయినా ఆయన నీకు సక్సెస్ ఇస్తాడు. ఆయన నిన్ను ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు, ఒక మంచి భవిష్యత్తు దేవుడు నీకు ఇవ్వగలడు. అందరు హేళన చేస్తారు ఫెయిల్ అయిన వాళ్ళని, నువ్వు ఫెయిల్ అయిపోయావా, నువ్వు ఓడిపోయావా, నీ బ్రతికింతే ఇంక నీ బ్రతుకు మారదు, నువ్వు ఎప్పుడు పాస్ కాలేవు, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటావు అని అంటారు. కానీ దేవుడు మాత్రము అలా అనడు, నా బిడ్డ నేను నిన్ను పాస్ చేపిస్తాను, నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నీకు భవిష్యత్తు ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకెవరు తోడుగా లేకపోతే నేను నీకు తోడుగా ఉంటానని ఫెయిల్ అయినటువంటి వారిని దేవుడు ఆదరిస్తాడు. ఆయన వారిని పాస్ చేపిస్తాడు. వారి భవిష్యత్తుకు ఆయన బంగారు బాటలు వేయవారై ఉన్నారు. కనుక దేవుని వైపు చూడు, దేవుని మీద ఆధారపడు. మనుషులు బాధ పెడుతున్నారని, భయపెడుతున్నారని ఆందోళన చెందవద్దు. దేవుని మీద ఆధారపడితే, దేవుని వైపు చూస్తే దేవుడే నీకు మంచి భవిష్యత్తును, సక్సెస్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్.